चित्तूर जिला कुप्पंलो युवगलं पादयात्र समयंलो तीव्र अस्वस्थतकु गुरैन सिनी नटुडु नंदमूरि तारक रत्न आरोग्य परिस्थिति इंका विषमंगाने उंदे। बेंगळूरुलोनि नारायण हृदयालय आसुपत्रिलो वैद्युलु आयनकु चिकित्स अंदिस्तुन्नारु। तारक रत्ननु चूसेंदुकु सिनी नटुलु एन्टीआर कल्याणराम तम कुटुंब सभ्युलतो प्रत्येक विमानंलो बेंगळूरु चेरुकुन्नारु। बालकृष्ण सत्यमणि वसुंधर नारा लोकेश सत्यमणि ब्राह्मणि इतर कुटुंब सभ्युलु आसुपत्रिकि वेळ्ळारु। बेंगळूरु चेरुकున్న అనంతరం ఎన్టీఆర్ కళ్యాణరామ్ నేరుగా ఆసుపత్రికి వెళ్ళారు। అక్కడ తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు। మరోవైపు కర్ణాటక వైద్య శాఖ మంత్రి సుధాకర్ కూడా నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వచ్చారు। వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు। తారకరత్న మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వైద్యులు వెల్లడించారు। నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు అత్యున్నత వైద్య సేవలు అందిస్తున్నారు। ఏంసంపై మరిన్ని వివరాలను బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు। నేతాజీ చెప్పండి, తారక రత్న ఆరోగ్య పరిస్థితి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రస్తుతం బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రిలో తారక రత్నకి సంబంధించిన ట్రీట్మెంట్ కొనసాగుతుంది। ఆయన ఆరోగ్యం అయితే ఇంకా కోలుకోలేదు, కాకపోతే ఆ కోలుకుంటున్నట్టుగా ఇప్పటికే బాలకృష్ణ చెప్పారు। ప్రస్తుతానికి అయితే అతని ఆరోగ్య పరిస్థితి అన్నది విషమంగానే ఉంది। మెలానా వల్ల అధిక ఆయాసంతో కుప్పకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది మనం చూసాము। ఆ గుండెపోటు వల్లనే ఇదంతా కూడా ఏర్పడింది। దానికి సంబంధించి ఎక్మో ఏర్పాటు చేసి మరీ చికిత్స అందిస్తున్నారు। ఎందుకంటే ఈ మెలానా వల్ల బ్లీడింగ్ అయింది, ఆ రక్త నాళాలు ఏవైతే ఉంటాయో అక్కడ బ్లీడింగ్ ఏర్పడిన నేపథ్యంలోనే ప్రస్తుతానికి యాంజియోప్లాస్టీ ద్వారా తారకృష్ణకు బ్లడ్ పంపింగ్ చేస్తున్నారు। అతన్ని పరామర్శించేందుకు ఇప్పటికే కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆ హాస్పిటల్కి వస్తున్నారు। జూనియర్ ఎన్టీఆర్ అలానే కళ్యాణ్ రామ్ కూడా వచ్చి ఆ హాస్పిటల్లో అతని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు। ఆ వైద్యం ఎలా జరుగుతుందన్నది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు। మరోవైపు అక్కడ మంత్రి ఎవరైతే సుధాకర్ ఉన్నారో ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన కూడా వైద్యులను అడిగి ఏ విధంగా వైద్యం అందుతుంది దానికి సంబంధించిన అన్నిటిపైన కూడా ఆయన ఆరాధించారు। మరోవైపు ఏమో అభిమానులు ఎవరైతే ఉంటారో తారకృష్ణకు సంబంధించిన అభిమానులు కావచ్చు, నందమూరి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం, క్రమక్రమంగా ఇప్పుడు తన ఆరోగ్యం అన్నది మెరుగుపడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి। ఈ సిచ్యువేషన్ నుంచి ఆయన త్వరగా కోలుకుని ఇంటికి రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు। రైట్, థ్యాంక్ యూ నేతాజీ।